సాధించిన ప్రగతి విశేషాలను ఈ బుక్కుగా ఇప్పుడు ఆవిష్కరించబోతున్నారు గవర్నర్ గారు. కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ బుక్ ని ఇప్పుడు మనం చూడటం జరిగింది. కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నారు. పుస్తకం హస్తభూషణ మాత్రమే కాదు, మస్తిష్క పోషకం కూడా. ఇప్పుడు పుస్తక ఆవిష్కరణ, బుక్ రిలీజింగ్ ఫంక్షన్. ఎవరైనా సరే సీనియర్స్ కూడా రావాల్సిందిగా కోరుతున్నా. శ్రీనివాస్ గారు, సియాసత్ మేడం, ప్లీజ్ కమాండ్ టు ది డయాస్. సార్, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా. వేల చేతుల్లో పుష్పించే కర్మాగారం ఒక పుస్తకం, ప్రపంచం మొత్తం మన చేతుల్లో ఉంటుంది. మేధావుల మెదళ్ళన్నీ పుటలుగా మనకి ఆవిష్కరించబడుతున్న శుభ సందర్భం. ఇది ఒక సంవత్సరపు జ్ఞాపకాలు మాత్రమే కాదు, జ్ఞాపకాల భోషణం కూడా. ప్రగతి సంక్షేమ కార్యక్రమాలకి వేదికగా నిలబడింది రాజ్ భవన్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అడ్రెస్సింగ్ సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ ఇన్ ఎడ్యుకేషన్, ద రోల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ కార్యక్రమం మీద అటు తెలుగులోనూ ఇటు ఆంగ్లంలోనూ వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. అటు స్టూడెంట్స్ మాత్రమే కాకుండా ఇటు సామాన్య జనాలకు కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద అవగాహన కలిగించేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. దాంట్లో బహుమతులు పొందిన వారు ఇప్పుడొచ్చి గవర్నర్ గారి చేతుల మీదుగా బహుమతులు స్వీకరిస్తారు. ముందుగా తెలుగు విభాగంలో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. తెలుగు విభాగంలో మామిళ్ళపల్లి మేఘన మొదటి బహుమతిని తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.